కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఒకసారి శ్రీనివాస్ తో మాట్లాడదాం అసలు ఏం జరుగుతోంది కడపలో ఏంటి పరిస్థితి అనేది శ్రీనివాస్ అప్డేట్స్ ఏంటి అంటే కడప నుంచి బృందాలు బృందాలుగా అంటే మొన్న 4 రోజుల క్రితం వెళ్ళినటువంటి అవినాష్ అనుచరులు వాళ్ళందరూ రిటర్న్ రావడం మళ్ళీ కొత్త బృందాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఏంటి అప్డేట్స్ ఏంటి కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ లో జరుగుతున్న నిన్న నుంచి జరుగుతున్న ఒక నాటికీయ పరిణామాలకు సంబంధించి పులిగొండ నుంచి ఇక్కడ కడప జిల్లా కడప జిల్లా ప్రాంతంలో పులిగొండ ప్రాంతం మెయిన్ పులిగొండ నుంచి భారీ స్థాయిలో ఆయన అభిమానులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు అంటే సినిమా పక్షిలో బ్యాచులు బ్యాచులుగా వెళ్తూ ఉన్నారు కర్నూలుకి. ఇప్పుడు కర్నూలులో హాస్పిటల్ విశ్వభారతి హాస్పిటల్ ఉన్న విశ్వభారతి హాస్పిటల్ లో ఉన్న వారంతా కూడా పులిగొండ బ్యాచులు వైసీపీ బ్యాచులు ఎందుకంటే మొన్న 4 రోజుల క్రితం కొన్ని బ్యాచులు కాగా వాళ్ళు మళ్ళీ వెయిట్ వచ్చి వాళ్ళ పక్కన పనుల మీద మళ్ళీ పులిగొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఆ తర్వాత కొన్ని బ్యాచులు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నైట్ కొన్ని బ్యాచులు కలిసి వెళ్ళినట్టు మనం తెలుస్తుంది మొత్తం బ్యాచులు బ్యాచులు వెళ్తా ఉన్నారు. అయితే మరో పక్క ఏంటంటే ఇక్కడంతా పులిగొండలు కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితిలో అంటే బలి తెగించడం అంటే ఇటీవల 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీసుకుంటే ఆ ఎటువంటి పరిస్థితిలో సీబీఐ అరెస్ట్ ఎలా చేస్తారు చూద్దామని ఛాలెంజ్ గా తీసుకోవడం ఆ పోలీసులు కూడా నిర్వహించాం మన పిల్లలు అంటే పోలీసులు కూడా సరిగా సహకరించద్దు అనేది గవర్నమెంట్ కూడా సహకరించద్దు చెప్పి ఒక ఆదేశాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మళ్ళీ బ్యాచులు కూడా సిద్ధమవుతారంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో మాదేవి వెళ్ళాలి అనే విధంగా ఎందుకో దాడులు చూసాం హైదరాబాద్ లో మనమే దాడి చేయడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు మీడియా పైన కర్నూలు 2-3 సార్లు జరిగింది వెళ్ళటి నుంచి కూడా అంటే ఏ స్థాయికైనా బయట వెళ్తున్నాం వైసీపీ కార్యకర్తలు పులిగొండ నుంచి ఇప్పుడు వెళ్తానే ఉన్నారు నైట్ కూడా కొన్ని బ్యాచ్ వెళ్ళి మనకు ఇంటర్మేషన్ ఉంది అంటే ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్లు అడ్డుకోవాలి ఒకవేళ అరెస్ట్ చేస్తే అడ్డుకోవాలి వాళ్ళకంటే అనుమానాలు ఉన్నాయి అంటే వీళ్ళకంటే వైసీపీ కార్యకర్తల ముందే అనుమానాలు వచ్చింది కూడా ఎలాగైనా అరెస్ట్ చేస్తారో తప్పదు ఎలాగైనా అడ్డుకోవాలి అనే విధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ముందు బ్యాచ్ లో రాగా మళ్ళీ బ్యాచ్ లో రాత్రి కనుగోలు చేసుకున్నట్టు మనకి ఇంటర్మేషన్ ఉంది కాబట్టి బ్యాచులు బ్యాచులుగా వెళ్తూ ఉన్నారు ఎలాగైనా సరే అరెస్ట్ అడ్డుకోవాలి అనేది ఎందుకంటే ఇది అరెస్ట్ అయ్యే అవకాశం ముందుగా ఉన్నాయి ఈ రోజు కాబట్టి ఇంకా కొందరు కూడా పూర్వ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా మరి కొందరు కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది ఇంటర్మేషన్ ఉంది అంటే వెళ్ళడానికి అంటే ఎంతమంది వెళ్ళినా కూడా అటు మనకున్న ఇంటర్నేషన్ ఓటాధికారులు వెళ్ళినా కూడా పోలీసులు సహకరించొద్దు అనే విధంగా గవర్నమెంట్ అరెస్ట్ కావాలి మనం ఎన్నికైనా కూడా కొన్ని బ్యాచులు కూడా అడ్డుకోవాలి ఎటువంటి పరిస్థితులు అరెస్ట్ అయితే అడ్డుకోవడం కంపల్సరీ అడ్డుకోవాలి అనేది వాళ్ళ ఉద్దేశం ఆ విధంగానే కొనసాగుతుంది పవన్ ఇప్పుడు కూడా వెరీ వెళ్ళేదానికి సిద్ధంగా ఉండాలి పవన్. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Thank you.